మాతృదేవోభవ. నవనీతమ్మును నాకు నోట నిడగానా రారాయటంచు అవమానములు త్రోపులుంసైచి తానా తల్లి నా నోట ఏ నవనీతమ్మును దాచియుంచినదివో. నవనీతమ్మును నాకు నోట నిడగానా రారాయటంచు అవమానములు త్రోపులుంసైచి తానా తల్లి నా నోట ఏ నవనీతమ్మును దచియుంచినదివో. నవ్య ప్రణీత ప్రభాభవమే ఈ సకలోక వైభవము, నా భాగ్యంబులాయం మవే, నా భాగ్యంబులాయం మవే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1880వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 580వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం 776వ నామంలో చిత్త చివరి వ్యాఖ్యానపు తునకలో ఉన్నాం. మురికే ఇది కొసరే, అసలు వ్యాఖ్యానం అయిపోయింది. మందార కుసుమప్రియాయే నమః. మందార కుసుమాలంటే అమ్మవారికి ఎందుకు ఇష్టము అంటే పర్యావరణానికి చాలా మేలు చేస్తాయి ఇవి. మందార పుష్పాలు ఉన్న చోట ప్రజల ఆరోగ్యం బాగుంటుంది, పాటలీ కుసుమాలు ఉన్న చోట ప్రజల ఆరోగ్యం బాగుంటుంది. అంటే ఆ తోటలను అలాగే ఉండనియాలి, ఆ పూలన్నీ పట్టుకొచ్చి గుళ్ళో పారిపోయకూడదు. ఇదే మనం గ్రహించాల్సింది. అవి అమ్మవారికి ఇష్టం అనగానే మొత్తం 100,000 మందార పూల అర్చనాన్ని పెట్టేస్తారు, ఇదో అజ్ఞానం. చేయకూడదు అలాగా. ఆ మందార పువ్వు ఎక్కడుందో అక్కడ అమ్మవారు ఉందని భావించాలి. అక్కడికి వెళ్ళు, నువ్వు కావాలంటే చూడు, దండం పెట్టుకు వచ్చాయి. అవి కోయడం ఏమిటి? మొత్తం వాతావరణం అంతా పాడైపోయింది. పైగా మన మనస్సులు ఎలా తయారయ్యాయంటే అక్కడ ఉంటే ప్రకృతి అంతా బాగుంటుంది, పర్యావరణం బాగుంటుంది, సమాజానికి మేలయ్య. అదంతా మాకెందుకండి? మందార పూలతో పూజ చేస్తే మాకేదో, మాకు పిల్లలు కలుగుతారని చెప్పారు కదండి. అంటే మన ప్రయోజనం మనకి ముఖ్యం, సమాజం నాశనం అయిపోయినా పర్వాలేదు. ఇవాళ మొత్తం సమాజంలో వ్యక్తికి వ్యవస్థకి కష్టాలు సంప్రాప్తించడానికి మొత్తం మునిగిపోవడానికి సిద్ధంగా ఉండడానికి, అంతేకాదు భయంకరమైన వైరస్లు వ్యాపించి లక్షల మందిని మింగేస్తూ ఉండడానికి ఈ పర్యావరణం నాశనం కావడమే కారణం. ఎక్కడ ప్రకృతికి సంబంధించి ఏ నియమాన్ని మనం పాటించట్లేదు. అసలు మనలో సామూహిక భావన, సామాజిక బాధ్యత అనేవి లేవు. కొన్ని ఇంగ్లీషులో చెబితే అర్థమవుతాయేమో. కలెక్టివ్ ఫీలింగ్ లేదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు, సామూహిక భావన లేదు మనకి. నేను నాది, నేను నాది, మిగిలిన వాళ్ళు ఏవైనా కానీ సామాజిక బాధ్యత లేదు. పారపోతే పారపోతాం అక్కడ. ఎవడో మేము నీకెందుకండి, ఎవడని అడిగితే నీకెందుకండి. అందుకే ఇవన్నీ నాశనమైనవి. కానీ మన పురాణాల్లో ఏం చెబుతున్నారు అంటే అమ్మవారికి ఈ పూలు ఇష్టం అంటే ఆ పువ్వు ఉన్న చోట అమ్మవారు ఉందని భావించాలి. అవన్నీ పట్టుకొచ్చి ఆవిడకి ఇవ్వకూడదు. మనం ఎలా ఎందుకు భావిస్తామో కూడా చెబుతా. మొహమాటం ఏముంది? ఆ పలానా ఆయన గులాబ్జామ్ ఇష్టం అంటే గులాబ్జామ్ పెడతాం కదా, ఎక్కువ పెడతాం కదా, అలాగే ఆలోచిస్తాం మనం. ఈ పనికి మాలిన ఆలోచన వదిలేయాలి. మానవులు లాంటి వాళ్ళు కాదు దేవతలు. మందార కుసుమాలు ఆవిడకి ఇష్టం అంటే మందార కుసుమం ఎక్కడ ఉందో అక్కడ అమ్మవారు ఉంది, అక్కడికే నువ్వు వెళ్ళు, అది కూడా దేవాలయమే. నువ్వేం చేయక్కల దండం పెట్టుకొచ్చి కాసేప గాలి పీల్చి వచ్చి ఆ పార్కులో కూర్చో, ఆ ఉద్యానవనంలో కూర్చో, కూర్చొనిస్తే అక్కడ నిబంధనలు ఉంటే వద్దు. ఆ పువ్వులు కొయ్యొద్దు, ఆ రేకులు పీకద్దు. ఇవాళ పువ్వులు కొయ్యొద్దు అని బోర్డు పెట్టాల్సి వస్తాం, డోంట్ ప్లగ్ ది ఫ్లవర్స్ అని. ఏం కర్మ ఇది? పువ్వులు కొయ్యకూడదని మనకు తెలియదా? పిల్లలకు పాలివ్వండి, పువ్వులు కొయ్యొద్దు, ఇవన్నీ హెచ్చరికలు ఏమిటండి దరిద్రం కాకపోతే? ఆ మాత్రం తెలియదా? మన కర్మలో వచ్చింది ఇక్కడ ఎక్కడ అసలు ఏమి నేను అంతే, నా పిల్ల చచ్చిపోయినా పర్వాలని పాలివ్వను, పొద్దు పాని సీసాపాలే ఇస్తాను, లేదమ్మా తల్లిపాలు బాగా అనవసరం అవన్నీ అని. దానికి ఇంకా రకరకాల కారణాలు, ఇంకా లోపల కారణాలు వేరు, బయటికి చెప్పేది వేరు. కేవలం మన శరీరం, మన గురించి, మన క్షేమం గురించి మనం ఆలోచిస్తున్నాం. పిల్లల క్షేమం మనకు అక్కల, ఇంకా ప్రకృతి క్షేమం, సమాజం మనకు అసలు ముందే అక్కర్లేదు. వీటన్నిటికీ విరుగుడే ఈ నామాలు. ఫలానా పువ్వులు ఇష్టం, ఫలానా ఆకులు ఇష్టం అంటే ఆ ఆకుల్ని అలాగే ఉండనివ్వడం, ఆ చెట్టుకే ఉండనివ్వడం, ఆ చెట్టునే దేవుడిగా భావించడం దైవ పూజ, తప్ప ఆకులన్నీ పట్టుకొచ్చి గుళ్ళో దేవుడి మీద అభిషేకం చేయడం కాదు, పూజ చేయడం కాదు. ఇది గ్రహించేంతవరకు ఆధ్యాత్మిక వ్యవస్థ వల్ల ప్రయోజనం ఉండదు. అందుకే పదే పదే చెప్పాల్సి వస్తుంది.
ఇందులో కూడా మందారం ఏ రకంగా జీవితానికి ఉపయోగపడుతుంది అంటే ముఖ్యంగా యువతరం గ్రహించాలి. పెద్దవాళ్ళకి చెప్పక్కర్లేదు, వాళ్ళు అంగీకరిస్తారు ఈ విషయాన్ని. క్రమ వికాసం ఉంటుంది జీవితంలో, ఆకస్మిక వికాసాలు ఉండవు. టక్మన తెల్లారేసరికి ఏం జరగదు, మెలకు వస్తుంది అంతే. దుప్పటి కూడా మడతపోతే వాసన వస్తుంది, అంతకుమించి ఏం జరగదు. మెట్టు మీద మెట్టు ఎక్కినట్టుగానే జీవితం ఉంటుంది, చాలా వరకు అలాగే ఉంటాయి. ఏవో కొన్ని యాదృచ్ఛికంగా ఆకస్మికంగా జరగచ్చు, అన్నీ జరగవు అలాగా. అలా ఆశించకూడదు. ఇవాళ ఆశించబట్టి ఆందోళనకు లోనవుతుంది. ఇలా ఉద్యోగంలో చేరగానే బండి కొనేయాలి, వెంటనే ఐఫోన్ కొనేయాలి, వెంటనే ఇల్లు కొనేయాలి, దానికోసం అప్పులు చేసేయాలి. ఏమైంది, ఉద్యోగంలో చేరగానే కొన్నాళ్ళు ఏదో ఊరికే నలుగురు ఎక్కి ఆటోలో ఎక్కి ఆఫీస్కి వెడితే నష్టమేంటి కార్యాలయానికి? ఒక 5-6 ఏళ్ల తర్వాత డబ్బు నిలవేసుకున్నాక ఇల్లు కొనుక్కుంటే నష్టమేమిటి? మామూలుగా ఊరికే ఆన్ ఆఫ్ ఉన్న ఫోన్ కొనుక్కొని ప్రస్తుతానికి వాడుకుంటే నష్టమేమిటి? ఎందుకు కొనాలి 50,000 పెట్టి 1,00,000 పెట్టి ఫోన్లు ఉద్యోగంలో చేరగానే? ఇదంతా తొందరగా అభివృద్ధి చెందాలనే మాట కాదు. అటువంటి మందార కుసుమ ప్రియ ఎంత ఉపయోగపడుతుంది, మందం మరతీతి మందారం. జీవితం నెమ్మదిగా వికసిస్తే ముద్ద మందారంలో చాలా అందంగా ఉంటుంది, లేకపోతే మూర్ఖ మందారం అయిపోతుంది. ఇది మనం గ్రహించాలి. ఎందుకు పిల్లలకి ఆలోచన వస్తుందో కూడా గమనించండి, పెద్దవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ మొత్తం ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లు అన్నింటిలో జరుగుతున్న భాగవతం ఏంటంటే పొద్దున్న పరీక్ష పెడతారు, సాయంత్రం మార్కులు చెబుతారు, ఎక్కువ తక్కువ చెబుతారు, నిన్నెన్నొచ్చే ఇవాళ ఎన్నొచ్చే చెబుతారు, పోల్చుతారు, వెంటనే అవమానిస్తారు, నువ్వు ఈ మధ్య చదవడం మానేసావంటారు. ఈ మొత్తిళ్ళకి ఈ అవమానాలకి అలవాటు పడిన విద్యార్థిని విద్యార్థులకు ఏమనిపిస్తుంది అంటే, మాకు పొద్దున్న పరీక్ష పెట్టి మధ్యాహ్నం ఫలితం చెప్పేశారు కదా, అలా మేము ఏం జీవితం ఏ పని చేసినా పొద్దున్న పని చేస్తే సాయంత్రాన్ని ఫలితం వచ్చేయాలి, ఈ మనస్తత్వానికి వాళ్ళు అలవాటు పడ్డారు. అందుకని ఇటువంటి చోట మనం పిల్లల్ని చేర్చకూడదు. సావకాశంగానే విద్యా విధానం ఉండాలి. మా చిన్నతనాల్లో క్వార్టర్లీ పరీక్షలు పేపర్లు దిద్దు ఇవ్వడానికి ఒక నెల పట్టేది. మేము అడిగేవాళ్ళం కాదు, వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. నోరు మూసుకోరా అడుగుతున్నావు నువ్వు దిద్దు తెలుస్తుంది అనేవాడు మా మాస్టర్, నెలలకి చెప్పేవారు. 15 రోజుల ముందు అసలు ఫలితాలు చెప్పడం అనేది లేదు, ఎవరు కంగారు పడేవారు కాదు, మామూలు చదువులు సాగుతూ ఉండేవి. వీళ్ళు కంగారు పెట్టి దిద్దించేస్తున్నారు, ఉపాధ్యాయులు దిద్దలేకపోతున్నారు. ఇదివరకు ఉపాధ్యాయులు తీర్చి దిద్దేవారు, ఇప్పుడు తీర్చడం లేదు, దిద్దడమే. ఎంతసేపు టిక్కులెడ్డమే, దిద్దడమే, అక్కడ టిక్కెడ్డమే. ఆ టిక్కులు కూడా ఎందుకంటే ఎన్ని ప్రశ్నలు లెక్కేసుకోవడానికి, చూడడానికి కాదు. ఎన్ని టిక్కులు ఎడితే అన్ని ప్రశ్నలు దిద్దాం, అది వేసేయి. మొత్తం ఏమైపోతుందో చూడండి, ఒకరి మీద ఒకరు తోసేసి ఒకరినొకరు ఒత్తిడి చేయడం వల్ల ఉపాధ్యాయులు సరిగ్గా చేయట్ల, విద్యార్థులకి సరైన ఫలితం అందట్ల, తల్లిదండ్రులకు వచ్చేటువంటి నివేదిక కూడా సరైనది కాదు. అది అది నమ్మడానికి వీల్లేదు. 190 మార్కులు వచ్చాయని నమ్మలేదు, అవి వచ్చినవి కాదు వేసినవి. జీవితం ఎప్పుడూ మందారంలాగే నెమ్మదిగా వికసిస్తుంది. అప్పుడే రేఖ మందారమైనా ముద్ద మందారమైనా అందంగా ఉంటుంది. అప్పుడు ఆ మందారం లాంటి జీవితాన్ని మనం భగవత్ సేవకి, భగవత్ సేవ అంటే సమాజ సేవకి వినియోగం చేయాలి. మందార కుసుమ ప్రియ ఏ ఇనమక, ఇప్పుడు 777 నామం. వీరారాధ్య విరాట్ రూప విరజ విశ్వతోముఖి ప్రత్యగ్ రూప పరాకాశ ప్రాణద ప్రాణ రూపిణి. 777 నామం, 777, 3 ఏళ్ళు. వీరారాధ్యాయ నమక, వీరా ప్లస్ ఆరాధ్య, వీరారాధ్య సవర్ణ దీర్ఘసంధి. వీర అనచోట అకారాంతంగా విడదీయాలి పదాన్ని, ఆరాధ్య అన్నప్పుడు మాత్రం ఆకారం దీర్ఘం రాయాలి. ఇటు హ్రస్వం అటు దీర్ఘం ఉన్నా, రెండు దీర్ఘాలున్నా రెండు హ్రస్వాలున్నా వచ్చేది దీర్ఘ ఆకారమే. కాబట్టి వీరారాధ్యాయ నమక, వీరుల చేత ఆరాధింపబడిన ఆరాధింపదగిన లలితాదేవికి నమస్కారం. వీరులు అంటే యుద్ధరంగానికి వెళ్ళే వీరులు కాదు, ఇక్కడ వాళ్ళకి ఆరాధనకి సంబంధమే ఉంది. అదేదో వీరతలకం ఆ వ్యవహారం వేరు. అంటే మా అమ్మవారిని వీరులే పూజించాలా, వీరులు కాని వాళ్ళు పూజింపకూడదు, అసలు వీరశబ్దానికి నిర్వచనం ఏమిటి? ఈ వీరత్వం ఉపాసనకి సంబంధించింది, శరీర పరాక్రమానికి సంబంధించింది కాదు. అందుకే వీరత్వము అంటే ఉపాసనలో నిష్ట. ఒక దీక్ష పెట్టాం, ఒక ఉపాసన చేపట్టాం, ఒక మంత్రదీక్ష తీసుకున్నాం, ఒక ధ్యానం చేస్తున్నామంటే పట్టుదలగా చేయాలి. ఏ ఫలితము లేకపోయినా సరే వదలకూడదు, మార్గం మార్చకూడదు, పట్టుదలగా చేయాలి. అప్పుడు అదే కలిసి వస్తుంది. అది ఎంత చిన్న పద్ధతి అయినా పర్వాలేదు, పెద్ద పద్ధతి అయినా పర్వాలేదు, ఎక్కువ మంది పాటించేదైనా పర్వాలేదు, ఇద్దరు ముగ్గురు పాటించేదైనా పర్వాలేదు, ప్రాతకాలాందైనా పర్వాలేదు, అతి నవీన కాలాందైనా పర్వాలేదు, నమ్ముకున్న పద్ధతిని కనీసం కొంతకాలం పాటు దృఢంగా కొనసాగించాలి. అదే ఉపాసన.
ఉప ఆసన, సమీపంలోనే ఆసనం అంటే భగవంతుడికి సమీపంగా చేరడానికి చేసే ప్రయత్నమే ఉపాసన. దాంట్లో నిష్ట ఎందుకు అవసరం అన్నారు? మాటి మాటికి నమ్మకం కోల్పోతూ ఉంటే, దారి మార్చేసుకుంటూ ఉంటే ఎవరు ఎలా చేతిస్తుంది ఏదైనా? వీరారాధ్యాయ నమః 777 ఉపాసనలో నిష్ఠే వీరత్వం. ఎందుకు మార్చకూడదు పద్ధతిని? అసలు ఏ పద్ధతి అయినా సరే భగవంతుడికి దగ్గరికి తీసుకుని ఖచ్చితంగా ఎలా చెప్పగలం అంటే, రమణ మహర్షి మాటలు చాలామంది మాట్లాడారు. ఆయన ఒక భక్తుడు అడిగాట, ఏమో నాకు పెద్ద పెద్ద ఉపాసనలు, యోగాలు, యోగాభ్యాసాలు, ఏవో ఈ ధ్యానాలు ఇవన్నీ నాకు తెలియవండి, యాసనాలు నాకు కేవలం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నామస్మరణ తెలుసు, ఏమండి భగవత్ సాక్షాత్కారానికి ఇది సరిపోతుందా అని అడిగాట. పక్కాగా సరిపోతుంది, చేయమని చెప్పాడు రమణ మహర్షి. పక్కాగా ఇంక నువ్వు ఏం అక్కర్లేదన్న. వెంటనే తిన్నగా ఉండడగా ఈ భక్తులకు రకరకాల అనుమానాలు ఉండి గురువుల బుర్ర తినేస్తారు. దానికి రమణ మహర్షి లాంటి వాళ్ళు చెల్లించరు, కానీ మా బోటిగాళ్ళు తట్టుకోవడం కష్టమే, మా బుర్ర తినేస్తారు. మొత్తం వారి అభిప్రాయాన్ని సరైందని చెప్పే వరకు వదిలిపెట్టారు. ఒకటి సందేహమని అడుగుతూనే ఉంటారు, మళ్ళీ చెప్పింది నమ్మరు, వారి దారికి లాక్కెళ్ళిపోతారు మొత్తం మీద. ఇలాగడ కదండి, అలాగడ కదండి, ఈ పుస్తకంలో చూశానండి, వారెవరో చెప్పారండి అంటూ. మరి వారు ఏవో చెప్పిన నమ్మితే ఇక్కడ ఎందుకు అడగడం పోరు, ఇక్కడ అడిగామంటే చెప్పింది వినాలి కదా, వినడం. సరిపోతుందయ్యా నువ్వు అది చేయమంటే చేసుకోవాలి కదండి. అంటే అది మామూలుగా నామస్మరణ చేయడం అనేది చాలా చిన్న వ్యవహారం అంట కదండి. వెంటనే ఆయన అన్నాడు, చిన్న పెద్ద ఉండవయ్యా, ఆధ్యాత్మికత ముందు చెప్పింది చెయ్యి. నువ్వు అడిగావు, నేను చెప్పాను కదా, చెయ్యి. ఇది పద్ధతి. ఆ నామస్మరణ నమ్ముకున్న వాళ్ళు నిరంతరం మనసులో అలా నామస్మరణ చేయండి. పెంగడ చూరణ కళాపూర్ణయోదయంలో శ్రీకృష్ణాష్టకంలో చెబుతాడు, మాకు నీ నామమంత్రంబు మా నాలుకందాల్చుటలు దక్క ఒక్కింతయం తక్కుదురవన్భవన్ మాజ దాటంగలేము. మాకు నీ నామమంత్రంబు మా నాలుకందాల్చుటలు దక్క ఒక్కింతయం తక్కుదురవన్భవన్ మాజ దాటంగలేము. అవ్యయ భవ్య యోగీంద్ర సాంద్రాదరాకాంక్షిదైకాంత సంసేవన భావనాతీత కళ్యాణ నానా గుణశ్రీ సముద్భాషితంగా మమున్ కేవలం వైన కారుణ్యదృష్టిని కటాక్షించి రక్షించు లక్ష్మీ మనోవల్లభ దేవదేవ నమస్తే నమస్తే నమః అంటాడు. మాకు నీ నామమంత్రంబు మా నాలుకందాల్చుటలు తక్క ఒక్కింతయం తక్కుదురోవన్ భవన్ మాజ దాటంగలే. మాకు మిగిలినవన్నీ అనవసరమయ్యా, మాకు తెలియదు, మాకు చేత కాదు, మమ్మల్ని క్షమించు. 100 మంది గురువులు, 100 మార్గాలు, 100 పుస్తకాలు మేము చదవలేము ఇక్కడ. మాటిమాటికి వాడెవడో రావడం, వీడెవడో రావడం, పక్కింటి వాళ్ళు వచ్చి కోచింగ్లు ఇక్కడ. మేము విడుతున్నాం, మీరు కూడా రండి. ఏమిటో చేయమిటి లేదు, వీళ్ళ దారిని వీళ్ళు ఉండనీయకుండా శుభ్రంగా ఇంట్లో కూర్చుని ఇల్లాలు పొద్దున్నే ఏదో స్నానం చేసి తలలో ఓ పువ్వు పెట్టుకుని, ఓ మందార పువ్వు పెట్టుకుని, ఆ తులసి మొక్క దగ్గర దీపం పెట్టుకుని, తనకు తోచినవేవో పారాయణలేవో చేసుకున్న తర్వాత కాస్త వంట పని అయిపోయాక లేదా కాస్త ఖాళీ ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట ఓ భాగవతం లాంటిది అర్థం చేసుకునేలా సావకాశంగా పారాయణ ఫలితము ఆశించకుండా తాత్పర్యాలు చదువుతూ చదివితే అంతకంటే ముక్తి లేదమ్మా, బయటికి వెళ్ళాల్సిన పని లేదు అసలు. ఇటువంటి ఇంట్లో ఉండేటువంటి స్త్రీలని పురుషులని రిటైర్ అయిన వాళ్ళని ఇవాళ ధ్యానాల పేరు మీద, ధ్యాన కేంద్రాల పేరు మీద చెడగొడుతున్నారు. విగ్రహారాధన చేయొద్దని, దుర్మార్గం ఇది. విగ్రహారాధన చేయకుండా అసలు భగవత్ సాక్షాత్కారం కలిగే సమస్య లేదు. ఎవరితో ఎక్కడైనా చర్చకు సిద్ధం, విగ్రహారాధన చేయకుండా భగవత్ సాక్షాత్కారం కలగదు. 100 సార్లు చెబుతాను ఈ విషయాన్ని. విగ్రహారాధన వ్యతిరేకించేవాడు పరమమూర్ఖులు, మామూలు మూర్ఖులు కాదు, పరమమూర్ఖులు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి జనంతో వ్యవహరించేటప్పుడు. మనం ఏదో కొత్తది ఏదో ధ్యానం ఒకటి కనిపెట్టగానే దానికి సామూహికంగా 1000 మందిని కూర్చోబెట్టి ధ్యానం, ఇక మీ ఇంట్లో ఉండే విగ్రహాలన్నీ తీసేయండి, మీరు ఇక్కడ కూర్చోండి. మీ గురువు గారు ఫోటో పెడతారండి, వీడెందుకండి ఇక్కడ గురువు మీద గింజ? దేవతల ఫోటోలన్నీ తీసేసి గురువుల ఫోటోలు ఎలా వస్తున్నాయండి? విగ్రహారాధన ఎక్కడ మానేశారు వీళ్ళు? ఇప్పుడు గురువు విగ్రహం గొప్పదైందా, ఫోటో విగ్రహం కదా. పూర్వం నుంచి వచ్చిన రాముడు కృష్ణుడు అమ్మవారు పనికి మాలిన వాళ్ళు అయ్యారా? ఈ కొత్త గురువులంతా గొప్పవాళ్ళు అయ్యారా? చివరికి పడగదుల మంచాల మీద కూడా వీళ్ళ ఫోటోలే కనపడతాయి. ఎందుకంటే మేము ఆ గురువుని నమ్ముకున్నామండి. మొదటి నుంచి మన గోవిందుడు ఏమయ్యాడమ్మా? గోవిందుడు పోయి గురువింద ఎక్కడి నుంచి వచ్చింది? పైగా వీళ్ళు మొత్తం ఇంటింటికి తిరిగి ప్రచారం, ఇదో మత ప్రచారంలాగా. లక్షల ఏళ్ల నుంచి కొనసాగుతున్న విధానాలని ఎలా ఎలా మార్పిస్తారండి అసలు? వాళ్ళు ఏదైనా అందులో పొరపాటు చేస్తుండే లేదా ఒక కాలక్రమంలో కొన్ని ఆచారాలు గుడ్డిగా మిగిలిపోతూ ఉంటాయి, అలా మొక్కుబడి అంటారు, మొక్కుబడిగా చేస్తూ అవి దాన్ని తీసి తత్వం చెప్పండి. అందుకే మొత్తం ఎలా మానిపిస్తారు?
చివరికి మంగళసూత్రాలు తీసేసే స్థాయికి వెళ్ళిపోతున్నాయి పరిస్థితులు. క్రమంగా వీళ్ళందరినీ ఏ మతాల్లోకి లాక్కుపోతారో తెలియదు. కర్మ కొద్దీ ఈ దాడంతా హిందూ మతం మీద జరుగుతోంది ఈ దేశంలో. అందరికీ మనమే లోకువయ్యాం. మా కులాచార సంప్రదాయాల ప్రకారం మేము అనుసరిస్తున్న విధానంలో మేము ఉంటాం, మీరు మాకేం చెప్పక్కర్లేదని మూతి మీద కొట్టి పంపేయండి ఇంటికి ఎవరైనా వచ్చి ప్రచారాలు చేస్తే. అది మనకి ఇక్కడ చెబుతున్నారు. మనం ఏ ఉపాసనలో ఉన్నామో, ఏ పద్ధతిలో ఉన్నామో అది నిష్ఠగా చేయడమే ప్రధానం. అది శ్రీరామ జయరామ జయ జయరామ అయినా పర్వాలేదు, ఓ నమో భగవతే వాసుదేవాయ అయినా పర్వాలేదు, ఓ నమ శివాయ అయినా పర్వాలేదు, శ్రీమాత్రే నమః అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. మారాల్సిన అవసరం మనకేంటి అసలు? ఈ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం, మమ వర్తమాన వర్తంతే మనుష్యాః పార్థ సర్వశక అని భగవద్గీత 4వ అధ్యాయంలో చాలా ఖచ్చితంగా చెప్పాడే కృష్ణుడు. ఎవరు ఏ మార్గంలో నన్ను ఆరాధిస్తూ ఉన్నా అర్జున వారెవరిని మార్చే ప్రయత్నం చేయకయ్యా, వారు మార్గాలన్నీ నన్ను చేరుకుందుకేనా, ఆ మార్గంలో వారికి ఆ ప్రేరణ నేను కలిగిస్తానయ్యా, తప్పకుండా వాళ్ళు నన్ను చేరుకుంటారయ్యా, మార్గాలు వేరుగానే లక్ష్యం ఒకటే కదయ్యా, ఆ మార్గాలన్నింటిలో నేను ఉన్నానయ్యా, అనవసరంగా మార్పిళ్ళు చేయొద్దయ్యా. హిందూ మతంలోనే 100 మార్పిళ్ళు అయిపోతున్నాయి. వీరి గ్రూపు వారి గ్రూప్ మొత్తం గ్రూప్ జన్ తయారైంది. ఇక్కడ ఇక అక్కడి నుంచి కేంద్రాలు ప్రభుత్వాన్ని ఆశ్రయించడం, పోరంబోగు స్థలాలన్నీ లాగేయడం, భవనాలు కట్టేసుకోవడం, 1000 కోట్లు సంపాదించడం, చివరికి వీళ్ళు భాగవతాలు బయటపడి మొత్తం శిష్యులు భ్రష్టులు అవ్వడం. ఎంతమంది చరిత్రలు బయటపడుతున్నాయండి డేరా బాబాల కింద? వీళ్ళందరూ ఎలా పెరిగారండి అసలు? ప్రజల అమాయకత్వంతో ఆడుకోవడం తప్పితే. వీళ్ళందరికీ ప్రభుత్వాల నాయకులు దాసోహం అనేస్తారు. వాళ్ళకేవో ప్రయోజనాలు ఉంటాయి, అవి వీళ్ళకు సాగించగానే వీళ్ళకి ఖాళీగా ఉన్న భూములను ఇచ్చేస్తూ ఉంటారు. వీళ్ళు బాబు సొమ్ములాగా వీడు అక్కడి నుంచి పెద్ద పెద్ద భవనాలు కట్టేయడం, మొత్తం అంతర్జాతీయ కేంద్రాలు అన్నాం, ఏమి లేదు మొత్తం సంతర్జాతీయ కేంద్రం. వైదిక ధర్మంలో ఇప్పుడు ఇంట్లో చేసుకునేటువంటి పూజే చాలా ముఖ్యం, గృహకృత్యాలే చాలా ముఖ్యం, కుటుంబ నిర్వహణే చాలా ముఖ్యం. 100 అభిషేకాలు చేయడం కంటే 100 సార్లు కాశీ వెళ్ళడం కంటే కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడమే ముఖ్యం. గృహ బాధ్యతల నిర్వహణను మించినటువంటి వేదం లేదు, శాస్త్రం లేదు, పురాణం లేదు, ఏది లేదు, ఏ దీక్ష లేదు. ఇంటి పనులు ఎగ్గొట్టి ఇంట్లో వాళ్ళని ఏడిపించి ఎన్ని చోట్ల తిరిగినా ఏ మోక్షం రాకపోగా నరకం ఖాయం. వర్క్ ఈజ్ వర్షిప్ అనేది 4 వేదాల్లో మొదటి మాట, గుర్తుపెట్టుకోవాలి మనం, గుర్తుపెట్టుకోవాలి. వర్క్ ఈజ్ వర్షిప్, పనే పనే పనే. ముక్కు మూసుకుని మూతి మూసుకుని చేసేవన్నీ ధ్యానాలు కావు. ఇక్కడ పనే ధ్యానం. చక్కగా ఇంట్లో తిరుగుతూ ఏవో చదువుకుంటూ పాపం అక్కడ కూర్చొని ఒక ఏదో కాస్త దొరికిన సమయంలో అమ్మవారి దగ్గర కూర్చొని ఏదో కాస్త పూజ చేసుకుని తర్వాత అన్ని పనులు చూసుకుని పిల్లల బాగోగులను చూసుకుంటూ ఒక స్త్రీ ఈ దేశాన్ని ఎంత ఉద్ధరించిందండి. ఒక్క స్త్రీ, స్త్రీ అనే పదం ఎంత త్యాగమూర్తి స్త్రీ అంటే. ఇవ్వు ఆయన బయట ఏదో తిరిగి 4 రకాల ఉద్యోగాలు చేసి, వ్యవసాయాలు చేసి, వ్యాపారాలు చేసి, కుటుంబానికి సంపాదించి పెట్టడమే ప్రధానంగా తీసుకుని ఆ మగాడు ఏదో మధ్యాహ్నమో అర్ధరాత్రో అపరాత్రో వస్తే వాడికి ఇంత వండి పెట్టి ఆ పొద్దున చేసినటువంటి దేవతా ప్రసాదం ఏదో ఉంటే వాడు కళకద్దుకుని నోట్లో వేసుకుని ఏమిటో నువ్వు ఏవో చేస్తున్నావు, నీ పూజలే దేవుణ్ణి సంసారాన్ని కాపాడుతున్నాయి అని భర్త అనడం, లేదండి మీరు ఎంత కష్టపడుతున్నారు చెమటోడ్చి అని భార్య అనడం, ఏ చూడగలుగుతున్నామండి ఆ మాటలు వినగలుగుతున్నామమ్మా. ఈవేళ మీరే కేంద్రంలో ఉన్నారు, మేమే కేంద్రంలో ఉన్నామా, అది ఆ మార్గం, మీది ఈ మార్గం, ఇవే మాటలు ఎంతసేపు? కొత్తగా ఎవరో వచ్చారు ఊళ్ళోకి ఏవో చెప్తున్నారు, పుస్తకాలు పంచుతున్నారు, ఏంటంటే పంచేది? సరి కొత్త దేనికి? ఉన్న పాత ఏమైంది? అందులో వచ్చిన నష్టం ఏంటి? ఏదో యూనిఫామ్ పెట్టడం, ఏదో డ్రెస్ అనడం, బొట్టు తీసేయడం, ఏమిటండి దరిద్రపాచారాలు? మొత్తం ఈ వ్యామోహంలో పడకుండానే ఈ నామాలు ఉన్న ఉపాసనలో నిష్ఠగా ఉండడం చాలు. దాంట్లోనే గ్రహించవలసింది ఏమిటి, ఆ నిష్ఠ అంటే ఏమిటి, క్రమంగా ఈ పూజ ఈ ఆరాధన ఎలా పరిణమించాలి? వేదాంత నిర్ణయంలో చదువుతారు, పరమే బ్రహ్మణి స్వస్మిన్ ప్రవిలాప్య అఖిలం జగతు గాయన్ అద్వైతమాత్మానం ఆస్తే వేదాంత నిండిమఖ. పరమే బ్రహ్మణి స్వస్మిన్ ప్రవిలాప్య అఖిలం జగత్, అఖిలం జగత్ స్వస్మిన్ బ్రహ్మణి పరమే ప్రవిలాప్య, ఈ జగత్తంతా ఒక్కటే, ఈ జగత్తంతా ఒక్కటే, అదే నేను, అదే నేను అనే భావనకి ఈ ఉపాసన దారి చూపించాలి. చూపిస్తుందా లేదా నిరంతరం పరిశీలించుకుంటూ ఉండాలి. మళ్ళీ కుటుంబ పరంగాను వ్యాపార పరంగాను ఇతర పరంగాను వ్యామోహాలు పెంచకూడదు.
ఈ బాధ్యతల నిర్వహణ అంతా ఎందుకు అంటే క్రమంగా ఒక్కొక్కటి తగ్గించుకుని 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 తప్పించుకోవడానికి, ఇంకా బురదలో కూరుకుపోవడానికి కాదు. అది కుటుంబ నిర్వహణలో కూడా ఆ మాట గమనించాలి. చతుస్సముద్ర వేలావలయిత భూమండలాన్ని పరిపాలించిన మహారాజులు కూడా 60 ఏళ్ళు దాటగానే కొడుకు రాజ్యం అప్పగించి వెళ్ళిపోయారు. అది భారతీయ తత్వంలో ఉండే సాంగత్యం, వెంటనే అసాంగత్యం కూడా. ఆసక్తి, అనాసక్తి, సమశక్తి, అసంశక్తి, అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ రెండు ఉన్నాయి అక్కడ. అంత పవిత్రమైన నాగరికత మంది. ఒకవేళ బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోయినా కూడా నేనేం చేయలేని మీ పాటలు మీరు పడండి అని మోక్ష సామ్రాజ్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయిన మహారాజులు ఉన్నారు. అలా వెళ్ళిపోయారంతే లెక్క. అరుణుడు అనే రాజు లెక్క. ఇక్ష్వాక వంశంలో పుట్టాడు, శ్రీరాముని వంశంలో. ఆయన కొడుకు సత్యవ్రతుడు. ఆయన తర్వాత త్రిశంకు అనే పేరుతో మహారాజు అయ్యాడు. విశ్వామిత్రుడి కథలో కనిపించే త్రిశంకు ఆయన. ఈ సత్యవ్రతుడు తండ్రి ఏదో అందమైన పేరు పెట్టాడు, కానీ వీడు దుర్మార్గుడు. ఈ ఎంత దుర్మార్గుడు అంటే, ఒక బ్రాహ్మణ అమ్మాయికి పెళ్లి జరుగుతుంటే, వీడు వయస్సులో ఉండగా బ్రాహ్మణ అమ్మాయికి పెళ్లి జరుగుతుంటే, ఆ అమ్మాయిని చూసి, పెళ్లి కూతురుని చూసి మోజులో పడి పెళ్లి పీటల మించి ఆ అమ్మాయిని అపహరించి గడిపాడు. నేను యువరాజుని, మీరు ఏం చేస్తారో చేసుకోండి. ఈ బ్రాహ్మణులందరూ వెళ్ళి తండ్రితో మొత్తుకుంటే వెంటనే కొడుకు విధించిన శిక్ష అండి. ఆ రోజుల్లో రాజులు పరిపాలకులు ఎలా ఉండేవారో చూడండి. నిరహంకారంగా, నిరీహంగా, నిర్మామకారంగా, సాక్షాత్ భగవతత్వానికి మూర్తిమత్వం వహించారన్నట్టుగా ఉండేవారు పరిపాలకులు. కొడుకైతే ఏమిటి, కొమ్మైతే ఏమిటి, తప్పు చేశాక తప్పే, పెళ్ళికొత్తును ఎత్తుకొస్తావా అని కొడుకు దేశ బహిష్కార శిక్ష విధించాడు. అడవుల్లో బతకరా, జంతువుల మాంసం తింటూ వేటాడుకుంటూ నీచంగా బతకరాని శపించి అడవులకు పంపించాడు. చచ్చినట్టు ఆ కొడుకు తండ్రాజ్ఞ పాటించి వెళ్ళిపోయాడు. అదే కొడుకు ఆ అడవులకు వెళ్ళిపోయాక ఈ తండ్రికి 60 ఏళ్ళు దాటితే రాజ్య పరిపాలనకు ఎవరు లేకపోతే, ఆ ఏమండి ఎవరు లేరు, నిజమే నా కొడుకు తప్పు చేశాడు, నేను శిక్ష విధించాను, వాడు రాజ్యానికి పనికిరాడు, కానీ నేను ఈ రాజ్యం ఎవరూ లేరు కదా, నేను పరిపాలిస్తూ కూర్చున్నా, నా మోక్షం సంగతి ఏమిటి, ఆత్మనో మోక్షార్థం జగద్ధితాయచ అన్నారు కదా, నా మోక్షం నేను సాధించుకోవాలి, జగత్తుకు మేలు చేయాలి, రెండూ నేను ఒప్పుకుంటా. పరిపాలకుడుగా నేను ఎంతవరకు మేలు చేశాను, ఎంత మేలు చేశానో మీరు చూశారు, కులగురువు వశిష్ఠ మహర్షి. నా కొడుకు తప్పు చేస్తే కూడా నేను శిక్షించానండి, నేరస్తులను శిక్షిస్తానని వేరే చెప్పక్కల్లా, నా పరిపాలన నేను బాగా చేశాను కదా, కానీ దీనికే అంటిపెట్టుకుని జీవితం అంతా ఇలాగే ఉండమంటే ఎలాగండి. నాకు ఈ పదవుల మీద ఏం కాంక్ష లేదు, నేను వానప్రస్థానికి వెళ్ళిపోతున్నాను అని రాజ్య పరిపాలనా భారాన్ని కూడా రాజగురువుకి, మంత్రులకి అప్పగించి వెళ్ళిపోయాడు అరుణుడు. అది దేవీ భాగవతంలో ఉంటుంది కథ. అది మన రాజకీయ నేతల యొక్క నీతి నిజాయితీ అప్పట్లో. ఎందుకంటే అంటిపెట్టుకుని ఉంటే చాలా భాగవతాలు జరుగుతాయి ఇక్కడ. మళ్ళీ నీకు సంతానం లేదు, ఉన్నరాను లెక్క లేదు, కొత్త పెళ్లి చేసుకోమని దిక్కుమాలిన సలహాలు ఇస్తారు. మళ్ళీ ఈ పుట్టిన వాళ్ళు వాడుకో 20 ఏళ్ళు వచ్చే వరకు వీడు ఇక్కడ చావాలి, ఈలోపు వీడు ప్రాణం పోతుంది, వీడు మళ్ళీ కుక్క అయిపడతాడు. ఈ కర్మ అంతా ఎందుకు? ఆ రాజు మొత్తం వదిలేసి వెళ్ళిపోయాడు. బలసుడు లేకపోతే నాకు అనవసరం అండి, నేను చేయగలిగింది ఏం లేదు ఇక్కడ, మీరు చూసుకోండి. ఏనుగు దండచ్చి పంపించండి, ప్రజల రాజుని చేయమనండి, చూసుకోమనండి, మంత్రులందరూ ఎందుకు ఇక్కడ అని ఎన్ని భోగాలు అనుభవించాడో అంత వైరాగ్యంతో వెళ్ళిపోయాడు. వైరాగ్యమేవో అభయం. అది అరుణుని కథ. దేవీ భాగవతంలో ఉంటుంది. ఇక్ష్వాకువంశ రాజు, ఆయన కుమారుడే మనకి ప్రసిద్ధుడైన త్రిశంకు. ఈ శాపగ్రస్తుడు సత్యవ్రతుడే, తర్వాత త్రిశంకు అవుతాడు. మనిషి ఎప్పుడు ఒకలాగే ఉన్నాడు కదా. ఆయన వెళ్ళిపోయి తపస్సులో మునిగిపోయాడు, భార్య కూడా చనిపోయింది. వానప్రస్థంలో వెళ్ళాడు, భార్య చనిపోయింది, తాను తపస్సులో ఉన్నాడు, రాలేదు వెనక్కి. కానీ ఈ అరుణుడు, ఈ సత్యవ్రతుడు పశ్చాత్తాపడి ఒక పెద్ద యజ్ఞం చేసే స్థితికి వచ్చాడు. అంత పశ్చాత్తాప మనుషుడు. ఆ విషయాన్ని అరుణుడికి చెప్పారు. నీ కొడుకులో ఇంత పశ్చాత్తాపం కలిగిందయ్యా అంటే, నిజమండి, ఈ పశ్చాత్తాపానికి 23.5 గంటలు పరీక్ష పెడుతున్నా, వాడు 23.5 గంటలు మౌనంగా ఉండగలిగితే అప్పుడు ఆలోచిద్దామన్నాడు. సరే.